పరిస్థితి ఏమో ఇప్పుడు వైసీపీ పరిస్థితి. నాయకుడు జగన్మోహన్ రెడ్డి అందులో లేడు, ఆయన అస్సలు లేదు అనడానికి మీరేమైనా గట్టిగా చెప్పగలరా? రైట్, రవికుమార్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి, నారాయణమూర్తి గారితో మాట్లాడదాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నారాయణమూర్తి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో నారాయణమూర్తి గారు, ప్రధానంగా ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏదైతుందో, బోట్ల ప్రమాదం వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఉంది అనేది. సో దాని మీద తెలుగుదేశం పార్టీ కూడా అఫీషియల్గా వారి సోషల్ మీడియా ఖాతాలు కూడా పోస్ట్ చేసింది. ఎవరైతే దళసల రఘురామ్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి బంధువు, అదేవిధంగా ఎవరైతే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ఉన్నారో వీరి హస్తం ఉంది, వీరి ప్రోద్బలంతోనే జరిగింది అనేటువంటి అనుమానాలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. విచారణ కూడా జరుగుతూ ఉంది, పోలీసులు విచారణ కూడా చేస్తూ ఉన్నారు. అయితే దళసల రఘురామ్ మేనల్లుడు పరారీలో ఉన్నారనేటువంటిది కూడా తెలుస్తూ ఉంది. అందరికీ నమస్కారం. ప్యానెల్లో మీ అందరికీ, సాక్షులు కూడా. ఇవాళ నేను ఒక విషయం అయితే చెప్పగలనండి, ప్రభుత్వం పూర్తిగా ఈ వరద బాధితులకు సహాయం చేయడంలో విఫలమవడం కారణంగా దాని నుంచి ఎలా తప్పించుకోవాలి? ఈ అపవాదును ముడగొట్టుకొని పోతున్నాం కదా, దీన్ని చర్చల్లో లేకుండా ఏ విధంగా చేయాలి, మాట్లాడుకోకుండా చేయాలి అనేటటువంటి దురుద్దేశపూరితంగా కావాలని కక్షపూరితంగా ఈ ప్రస్తావన తీసుకొచ్చారండి. లేదంటే ఇవాళ ఇప్పటికీ కూడా సిరినగర్ కానివ్వండి, చిట్నగర్ కానివ్వండి, విజయవాడలో ఉన్న ఏదైతే లోతట్టు ప్రాంతం ఉందో అవతల, ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ ఫుడ్ దొరకట్లేదు, ఇప్పటికి కూడా అక్కడ క్లీన్ చేయలేదు, 2-3 అడుగుల వరకు నీరు ఇప్పుడు కూడా పారుతా ఉంది, అక్కడ ఆరోగ్య సమస్యలు తలెత్తా ఉన్నాయి, ఏ విధంగానూ మెడికల్ కేర్ తీసుకోలేదు వీళ్ళు, ఫుడ్ సరఫరా చేయలేకపోతా ఉన్నారు, కరెంట్ ఇప్పటికీ కూడా అంతరాయం కలుగుతూ ఉంది, టెలిఫోన్లు చాలా చోట్ల ఛార్జింగ్ లేక పనిచేయకుండా పోతా ఉన్నాయి, ముసలి వాళ్ళు ముడుగు వాళ్ళకి వాళ్ళ పాపం వాళ్ళకి మందులు అందక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు, రోగాలు వస్తూ ఉన్నాయి, చీమలు బరులు పాములు ఇలాంటి ఏవైతే క్రిములు ఉన్నాయో ఇవన్నీ కూడా కీటకాలు విపరీతంగా అక్కడ దొరుకుతా ఉన్నాయి, వాటి వల్ల ప్రమాదం పొంచింది ప్రజలకి. ఇవన్నీ పట్టించుకోకుండా వీటిలో పూర్తిగా విఫలమై ఏమాత్రం అసలు బాధ్యత లేకుండా మరి నాయకులు కానివ్వండి అధికారులు కానివ్వండి వ్యవహరిస్తూ ఉంటే అధికారుల మీద తోసేస్తున్నారు తప్ప అధికారుల చేత పనిచేయించాల్సిన నాయకులు అట్టహాసంగా ప్రచారం కోసం మాత్రమే అటు ఇటు తిరుగుతూ వాళ్ళు చెప్తా ఉంటారు. లోకల్లో ఉన్న ప్రజల యొక్క ఆవేదన ఇది. కావాలంటే నేను ఫోన్ లో కూడా తీసుకోగలను, నేను వాళ్ళంతా నాతో మాట్లాడితే నన్ను నేను వస్తానంటే వద్దు సార్ మీరు రావద్దు, ఎందుకంటే ఇక్కడ బురదంతా పెరిగిపోయి ఉంది, వాళ్ళు కూడా తిరిగే పరిస్థితి లేదు ఇక్కడ, దయచేసి మీరు రావద్దు, మేము వస్తాము, 2 రోజులు ఆగితే ఇంకా 2 రోజులు పట్టచ్చు 3 రోజులు పట్టచ్చు అనే సమాచారం వాళ్ళు చెప్తున్న పరిస్థితులు. పూర్తిగా పడుకునే బెడ్డల దగ్గర నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లో టీవీలు కానివ్వండి, ఫ్రిడ్జ్లు కానివ్వండి, కార్లు బైకులు కాదు. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, మీరు ఫోన్ లో మాట్లాడినప్పుడు చెప్పారా మీకు ఈ సందర్భంలో పూర్తిగా నష్టపోయే వాళ్ళు కష్టాల్లో ఉంటే నిజంగా ఎంత హాస్యాస్పదం అంటే, ఎస్ పోలీస్ శాఖ మీ చేతిలో ఉంది కదా, విచారణ చేస్తున్నారు కదా, చేయండి, పూర్తి విచారణ చేసి ఏ విధంగా జరిగింది కూడా మీరు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు ఎట్లాంటి అవాకులు జవాకులు మాట్లాడి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసి విషయమంతా కూడా పక్కన తోసే కార్యక్రమంలో భాగంగా ఈ బోట్లను లేదా బూట్లనో తూట్లనో ఏదో తగమ కథలు చెప్పి మీరు డైవర్షన్ చేద్దాం అనుకుంటే చాలా అవమానం పాలవుతారు ప్రజల్లో. మీరు ఇది పద్ధతి కాదు, అక్కడ ఫోకస్ చేయాల్సిన పనులు చేయాల్సిన అవన్నీ మీరు వదిలేసి దాని నుంచి మీరు వేరే విధంగా అనవసరమైన చర్చలకు దారి తీసే విధంగా మీరు చేసుకున్న ఈ క్రియ ఏదైతే ఉందో, ఈ పద్ధతి ఏదైతే ఉందో, ఇది మంచిది కాదు ప్రభుత్వానికి. మీరు ఇట్లాంటి విచారణ ఏమంటే పెద్ద విచిత్రమని మీ చేతిలో పోలీసులు చేయండి, చేసి దాని ప్రకారం మీరు అవి కూడా బోట్లు కూడా తెలుగుదేశం వారి అని చెప్పేసి ఇవాళ సోషల్ మీడియాలో వస్తా ఉన్నాయి, సోషల్ మీడియా మీ పోస్టులు చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే ఐటీడీపీ అనే పేరుతో వాళ్ళు దుమారం లేపి డైవర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళే తయారు చేసి ఇవన్నీ, ఎందుకంటే కొంత అయినా డైవర్షన్ అవుద్ది. రవికుమార్ గారు, తెలుగుదేశం వారి బోట్లు విషయాలు ఎందుకు ఎందుకు డైవర్ట్ అవుద్ది? అదే పలు విషయాలు నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడో మీరు ముగ్గురు నారాయణమూర్తి గారు కూడా ఆయన మనస్తత్వం నేను అడుగుతున్నది కుట్రల కోసం మాట్లాడితే మీ నాయకుడు మనస్తత్వం మీ నాయకుడు గతంలో వ్యవహరించేటి ముగ్గురు రవికుమార్ గారు రవికుమార్ గారు వారిని మాట్లాడిద్దాం. నారాయణమూర్తి గారు కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. బ్రహ్మనాయుడు గారు మీరు ముగ్గురు కలుపుకోవటం అంటే సార్ ఇక్కడ సిపిఎం ఏమి వారితో కూటమి కాదు. రవికుమార్ గారు ఒక నిమిషం రవికుమార్ గారు సిపిఎం ఏమి పార్ట్ ఆఫ్ ది ఎన్డీఏ కాదు కదా. నేను మాట్లాడను ఇప్పుడు వన్ బై వన్ మాట్లాడదాం. రవికుమార్ గారు వన్ బై వన్ మాట్లాడదాం. మీరు మాట్లాడిన తర్వాత యా ప్లీజ్ నారాయణమూర్తి గారు క్రైసిస్ రైట్ ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడదు. రవికుమార్ గారు రైట్ ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు ఒక్క అంశం మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. నారాయణమూర్తి గారు మీరు ఒక్క అంశం క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి ఇందాక మీరు అన్నారు ఫోన్ లైన్ లో నేను మాట్లాడుతాను, మీరు ఇక్కడికి రాలేరు, వరద అంది బురద బీభత్సంగా ఉంది మోకాళ్ళ లోతు అని చెప్పేసి ఎవరో మీతో చెప్పారని అన్నారు కదా. అంటే అందరూ మీలాంటి వాళ్ళే కదా సార్, అధికారులు కూడా మీలాంటి మనుషులే కదా, అందరూ మీలాంటి వాళ్ళే కదా. అయినప్పటికీ కూడా వారు సహాయక చర్య అంటే మీరు మునగలేరని చెప్పేసి మీరు చెప్పండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్, మోకాల వరకు బురద ఉందని చెప్పేసి మీరు వెళ్ళలేకపోయారు. చెప్పండి మీరు వెళ్ళలేకపోయారు, మోకాల వరకు బురద ఉందని చెప్పేసి మీరు వెళ్ళలేకపోయారు. అక్కడ నుంచి మాఫియాని చూపిస్తాడు, దాంట్లో నుంచి మాఫియాని చూపిస్తాడు. మాఫియాని మేము అది చేసాం ఇది చేసాం ఎందుకు చెప్పుకుంటా ఉన్నారు? ఎంతమంది జగన్మోహన్ చూపించారు ఇక్కడ. నారాయణమూర్తి గారు వరద బాధితుల కోసం అందరూ కూడా కోట్లాది రూపాయల సహాయం చేస్తా ఉన్నారు, కోట్లాది రూపాయలు సహాయం చేస్తా ఉన్నారు. మీరు ఎంత చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కోట్ల రూపాయలు వరద బాధితులకి ముఖ్యమంత్రి గారి సహాయం నిధికి ఇచ్చిందని చెప్పేసి ప్రజలు అడుగుతారు. మేం చేసాం, మా ఎమ్మెల్యేలు వెళ్ళారు, నిరంతరం అందులో ఉంటా ఉన్నారు. మా కార్పొరేటర్లు కానివ్వండి, మా ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానివ్వండి, నిరంతరం బాధ్యత లేదా మీకు? బాధ్యత రహితంగా వ్యవహరిస్తారా మీరు? ఇప్పుడు బోట్లకి 45,000 అంట, 1 కిలోమీటర్ తీసుకెళ్లాలంటే బోట్ 45,000 బోట్లో తీసుకెళ్ళండి. 45,000 5,000 6,000 దీనికి నియంత్రణ చేయాల్సిన బాధ్యత లేదా? పొట్లాలు ఎక్కడో నేను అది చేస్తాను ఇది చేస్తాను చూపించే కార్యక్రమంలో భాగంగా హెలికాప్టర్ నుంచి అన్ని బురదలు పొట్టాలు పాడేస్తే కుళ్ళిపోయిన పొట్టాలు అంట, కుళ్ళిపోయిన ఆహారం అంట. నేను ఏమంటానంటే నేను బురద జల్లే కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేయట్లా, నేనేమన్నా యథార్థాలు చెప్తా ఉన్నా. ప్రజలకు మెరుగైన సేవలు చేయండి, ఇబ్బందులు పడతాను. మెడికల్ తీసుకోవాలి, హెల్త్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేయండి, వ్యాధులు ప్రభుత్వం ఉన్నాయి, జ్వరాలు కూడా పడతా ఉన్నారు పిల్లలు కానీ. దీని నుంచి రక్షించాల్సిన బాధ్యత ఉంది. బురద జల ఈ బురదలో బురద రాజకీయం చేయడం మంచిది కాదు, కానీ ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయండి. మేము అంటాం ఇక్కడ నారాయణమూర్తి గారు 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉంటున్నారు. 40% ఓట్లు వేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నటువంటి ఒక ప్రజాప్రతినిధి ఎందుకు అక్కడ ఉండలేకపోతున్నాడు? తన పరివారంతో తన కార్పొరేటర్లు ఉన్నారు బెజవాడలో, తనకు సంబంధించిన పోటీ చేసిన నాయకులు ఉన్నారు, వారితో పాటు ఆయన కూడా ఒక బృందంగా ఏర్పడి సహాయ కార్యక్రమాలు చేయొచ్చు కదా, విపత్తులు వచ్చినప్పుడు చేయాలి కదా సార్, విపత్తులు వచ్చినప్పుడు. దీన్ని అత్యుత్సాహం అంటారంటున్నాను. ఏమంటానంటే
ఇవాళ అక్కడ జెడ్ ప్లస్ తో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఎస్ ముఖ్యమంత్రి గారు రాత్రులు పగలు వెళ్తా ఉన్నారు, పది మాటి మాటికి వెళ్తా ఉన్నారు. మిగతా ప్రతాపం వెళ్తున్నారో లేదో తెలియని పరిస్థితి ఉంది, కానీ ఈయన మాత్రం వెళ్తా ఉన్నారు. ఈయన వద్దంటున్నారా లేదంటే ఈయన చేయమంటున్నారో నాకు తెలియదు, కానీ అది ఈయన మాత్రం వెళ్తా ఉన్నారు, కనబడతా ఉన్నారు. పొక్లైన్ మీద ఎక్కుతారు లేదంటే ట్రాక్ మీద ఎక్కుతారు లేదంటే పడవలో తిరుగుతారు, ఇవన్నీ చేస్తారు. అక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ ఉంటే, ఒక ముఖ్యమంత్రి కాకుండా ఆయన ఇవాళ వివిఐపి లిస్ట్ లో ఉన్న వ్యక్తి, ఆయనకి జెడ్ ప్లస్ తో పాటు బ్లాక్ కమాండర్స్ యొక్క సెక్యూరిటీ ఉన్న వ్యక్తి, సో ఆయనకి టాప్ లిస్ట్ లో సెక్యూరిటీ అందిస్తుంది భారత ప్రభుత్వం తరఫున, తర్వాత రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రోటోకాల్ ప్రకారం. నేనేమంటానండి, ఈయన వెళ్తే సుమారుగా 300-400 మంది చుట్టూ ఉండాల్సిన అవసరం. నువ్వు ఏ విధంగా కూడా వాళ్ళు వేరే పనులు చేసుకునే అవకాశం ఉండదు. ఎందుకు ఉండదని నేను అంటున్నానంటే, ఈయన మీద ఫోకస్ చేయాలి. ఏదైనా జరిగింది అంటే ఈయనకి ఏమాత్రం అసలు ఆయనకి ఆయన కూర్చున్నా కూడా బోర్డులో ప్రోటోకాల్ ప్రకారం చాలా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది అందరి మీద, ఆ చుట్టుపక్కల డిపార్ట్మెంట్ మీద. సో నేనేమంటానంటే, అది కాదు నేను కావాల్సింది, ప్రజలకు కావాల్సింది చేయండి. మీరు ప్రచారం కోసం చేస్తున్నారని కూడా నేను అవుట్ రైట్ గా నేను చెప్పాను, ఎందుకంటే మీరు రాత్రులు పౌరేళ్ళేటప్పుడు దాన్ని ప్రచారం డెఫినెట్ గా ప్రచారం కోసం చేసుకుంటున్నారు. కానీ ప్రజలకి ఇంకా మెరుగైన సేవ చేసుకోవాలి, మెరుగైన సదుపాయాలు అందించగలగాలి, మెరుగైన వీళ్ళందరూ విధుల్లో పాల్గొనే విధంగా చేయాలి అంటే, ఈయన ఒక కమాండ్ కంట్రోల్, ఎవరు టెక్నాలజీ అంటున్నాడు కదా, కమాండ్ కంట్రోల్ పెట్టుకొని అక్కడ నుంచి డ్రోన్ ద్వారా మీరు లైవ్ తీసుకోవచ్చు, మీ కెమెరాల ద్వారా అనేక ఛానల్ ఉన్నాయి, మీకు లైవ్ తీసుకోవచ్చు. అక్కడ నుంచి మానిటర్ చేస్తే ప్రజలకు ఎక్కువ మంది ఆ 300-400 మీ చుట్టూ ఉండకంట, అన్ని డిపార్ట్మెంట్లు మీ చుట్టూనే ఉంటాయి. ఎవరు మనం ఆపరేట్ చేయాలి, మా నాయకులు చెప్పారు అక్కడ ప్రతి వాళ్ళు కూడా. ఇవాళ మల్లా కృష్ణ గారు కానివ్వండి, వెలంపల్లి గారు కానివ్వండి, వీళ్ళందరూ కార్పొరేటర్లు కానివ్వండి, వాళ్ళందరూ ముఖ్యమంత్రి సహాయం డబ్బులు ఇచ్చారు. నారాయణమూర్తి గారు బెజవాడ ప్రజల ఓట్లతో గతంలో గెలిచి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా వ్యవహరించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ, మల్లాది విష్ణు గారు కానీ, వీళ్ళు ఎవరన్నా కనీసం 10 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఇలాంటి సమయంలో వారు సహాయం చేస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. నారాయణ మూర్తి గారు అందరూ ఇచ్చారు కదండి, ఎమ్మెల్యేలంటే ఎంపీలంటే అందరూ కూడా ఎంత ఇచ్చారు, శాలరీ కూడా ఒక నెల శాలరీ కూడా ఇవ్వడం జరిగింది, అందరూ కంట్రిబ్యూట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దాని ద్వారా మళ్ళీ ఇవాళ సత్యనారాయణ గారు వచ్చి మిగతా మంత్రులంతా కలిపి అక్కడ మాజీ మంత్రులందరూ కలిపి అక్కడ సభ కార్యక్రమాలు చేయడం కానివ్వండి, వాటర్ పంపిణీ కానివ్వండి, మద్య పంపిణీ కానివ్వండి, లేదంటే ఆహారం పంపిణీ కానివ్వండి చేస్తూనే ఉన్నారు. ఇదేమి రాజకీయ డైవర్షన్ పాలిటిక్స్? సరే మళ్ళీ వస్తాను నారాయణ మూర్తి గారు, గఫూర్ గారు, అబ్దుల్ గఫూర్ గారు అందరూ చేశారు, తలా ఒక నెల రూపాయలు నెల జీతం ఇచ్చారు. అంటే నెల జీతం ఇవ్వడానికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏమి ఎమ్మెల్యేగా లేరు? ఒక నిమిషం నారాయణ మూర్తి గారు, ఉండేవారా ఉండు ఏదో దుమ్మెత్తిపోయాలనే ఉద్దేశంతో మాట్లాడలేదు. కౌంటర్ వెయిట్ ను ఢీకొని కౌంటర్ వెయిట్ విరిగిపోయింది అనేటువంటిది వాస్తవమా, లేకుంటే అది ఏదో క్రియేటెడా? ఇప్పుడు అంత ప్రవాహం ఉండేటప్పుడు బ్యారేజ్ కనుక ఏమైనా జరిగి ఉంటే ఎన్ని లక్షల మంది కొట్టుకుని పోయే వాళ్ళండి. కాబట్టి ఇందులో రాజకీయ కోణం ఉందా అని మేమేం చెప్పడం లేదు, వైసీపీ వాళ్ళు చేయించారని చెప్పడం లేదు. చరిత్ర ట్రాక్ రికార్డ్ ఇప్పుడు ఇది రాజకీయ సమస్య కాదు, ఒక విద్రోహపూరితమైనటువంటి ఒక పని జరిగింది, అది దాని వెనక రాజకీయాలు ఉన్నాయా లేకుంటే ప్రమాదవశాత్ జరిగిందా అనేటువంటిది చర్చ జరుగుతుంది. మేమేం చెప్పాము, అయ్యా నిష్పాక్షిక విచారణ జరపండి, తెలుగుదేశం వాళ్ళు ఆరోపించినారు కాబట్టి అనేటువంటి పద్ధతిలో కాకుండా పోలీసు లోతుగా విచారణ జరపాలా, నిజం గనక ఉంటే విద్రోహమే గనక అయితే ఉరి తీయడానికి అర్హత కలిగినటువంటి ద్రోహం అది, అది నిజమా కాదా పోలీసులు తేల్చాలా, నంబర్ వన్. నంబర్ టూ, నేను మూర్తి గారు చెప్పేది ఏమిటంటే, వినండి మూర్తి గారు వినండి వినండి, నేను కూడా విజయవాడలో ఉండేవాడినే, నేను కూడా విజయవాడలో ఉండేవాడినే. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు
మీరు ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ప్రధాన ప్రతిపక్ష నాయకులు మీరే కదా. 40% ఓట్ బ్యాంక్ ఉంది అన్నప్పుడు మీరు అక్కడుండి మీ పార్టీ కార్యకర్తల్ని పురిగొల్పి ఎక్కడైతే ప్రభుత్వ వైఫల్యం ఉందని చెప్తున్నారో ఆ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు మీరు చేసి ఉంటే మీకు చాలా మంచి రిగార్డు పెరిగి ఉండేది. ఇప్పుడు ఎంతసేపు ఒక అరగంట పోయి ఉపన్యాసాలు చెప్పేటువంటిది వద్దండి. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు తప్పనిసరిగా హ్యూమన్ ఫెయిల్యూర్ ఉంటుందండి. గఫూర్ గారు లేదే నీళ్ళు వస్తామని మీరు రావద్దన్నారంట నారాయణమూర్తి గారిని. కాదు సార్, నేను ఉన్నాను అక్కడ విజయవాడలో రెండో రోజు సింగ్ నీళ్ళు ఉన్నాయి తప్ప ఆ తర్వాత వైద్య బృందాలు పోయినాయి, వాటర్ పోయింది. అయితే ఆ మొదటి ఒకటి రెండు రోజులు కొంత ఇబ్బంది పడినమాట వాస్తవం. ఎప్పుడైనా గానీ వరదలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇటువంటి హ్యూమన్ ఫెయిల్యూర్స్ ఉంటే ఏ గవర్నమెంట్ ఉండదని. కానీ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ తోనే వరదలు వచ్చినాయని, చంద్రబాబు ఫెయిల్యూర్ తోనే వచ్చినాయని ఈ రకమైన బురద వద్దండి. బురద దండిగా ఉంది విజయవాడలో, ఈ బురద పూసుకోవడం వద్దు. మిమ్మల్ని మేము ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజలు కోరుకుంటుందేమంటే మీరు రంగంలో ఉండి అక్కడ ఏమన్నా క్షేత్రస్థాయిలో ఇదిగో ఈ సహాయం చేయండి, ఇదిగో ఈ లోపం ఉంది. అట్లాగే మీ వైపు మీరు ముఖ్యమంత్రికి ఇయ్యరు, ఓకే వద్దు. కానీ మీరేమైనా వంటశాలలు పెట్టినారా? మీరేమన్నా మొత్తం ప్రజలకు సహాయ కార్యక్రమాలు అందించారా మీ పార్టీ తరఫున? అదే మా చిన్న పార్టీ మేము. అవును, పేదల పార్టీ మేము చేసినాం. వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది. అయితే మాతో పోటీ నేను మిమ్మల్ని అడగడంలే, మీరు ప్రధానమైనటువంటి పార్టీగా 40% ఓటింగ్ ఉండేటువంటి ప్రాంతంగా మీరు ఆ ప్రాంతంలో దిగి సేవా కార్యక్రమాలు చేసి ఉంటే ఈరోజు మాట్లాడే నైతిక హక్కు ఉండింది. అటువంటిది లేదు మీకు. మీరు ముఖ్యమంత్రి సహాయం ఇవ్వకపోయినా కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి సహాయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరూ కూడా కరోనా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి డబ్బులు ఇచ్చారు కదా, ఇప్పుడు వారికి ఎందుకు నమ్మకం కలగట్లా? ఒకవేళ వాళ్ళు ముఖ్యమంత్రి కానీ మీరు చేయొచ్చు కదా, మీరు ప్రజలకు సేవ చేయకుండా ప్రజాప్రతినిధులు శాలరీలు ఇచ్చారని చెబుతున్నారు. మీకేమైనా నారాయణమూర్తి గారు ప్రజాప్రతినిధులు శాలరీ ఇచ్చారంటున్నారు, మీకు ఉన్నది 11 మందే కదా, 11 మంది ఎమ్మెల్యేలే చూస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని మాట్లాడుతున్నారు, మీరు మేము ప్రజల తరఫున ఉన్నాం, మేము ఒక పార్టీ తరఫున లేము, ప్రజల తరఫు ఉన్నాం. మాకు తెలుగుదేశం సంబంధాలు లేవు. కానీ సిగ్గు లేకుండా రోజు మీరు మాట్లాడేటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే సస్తదా బతుకుతుందా అర్థం కాదు. లేదు గఫూర్ గారు మిమ్మల్ని అంటున్నారు, మళ్ళీ వస్తారు. మాజీ ఎమ్మెల్యే మిమ్మల్ని కాదు, మీరు మాజీ ఎమ్మెల్యే అనుభవం ఉన్న వ్యక్తి. అక్కడ ఏం జరుగుతుందో నారాయణమూర్తి గారు మాట్లాడుకుంటారు, మీరు నాకు తెలిసి. నేను బ్రహ్మనాయుడు అంటున్నా, మిమ్మల్ని కాదు. అంటే అనాల్సినే అని గఫూర్ గారు అనాల్సినే అని నన్ను అంటున్నానని చెప్పేసి నామేతో చేస్తున్నారు, మిమ్మల్ని అనలేక నన్ను అంటున్నారు. మళ్ళీ వస్తాను.